हेलो पोटी परीक्षलकु प्रिपेर अये विद्यार्थुलकु स्वागतम। नेनु मी हिस्टरी लक्ष्मण सारनु इक मी अंदरिकी नेनु सुपरिचितुने। पोटी परीक्षल रंगंलो गत 14 संवत्सराल नुंडि नेनु चरित्रनु बोधिस्तुन्नटुवंटि सारनु मी अंदरिकी तेलिसिन विषयमे। इप्पुडु मनकु एपीपीएससी पोटी परीक्षलकु प्रिपेर अये विद्यार्थुलकु आंध्र प्रदेश सामाजिक सांस्कृतिक चरित्रनु मनं क्लासनु प्रारंभिंचबोतुन्नां। ग्रूप 2 लो एपी हिस्टरी की संबंधी 75 मार्कुलु प्राधान्यता संतरिंचुकुन्नटुवंटि विषयं। अंते काकुंडा इतरत्र एपीपीएससी पोटी परीक्षलो जनरल स्टडीस भागंगा कूड़ा आंध्र प्रदेश सामाजिक सांस्कृतिक चरित्र नुंडी प्रश्नलु कूड़ा रावडं जरुगुतुंदी। वीटिनी दृष्टिलो पेट्टुकोनी मरी एपी हिस्टरीनी एला चदवाली ए स्थायिलो अध्ययनं चेयाली अने कोणान्नी कूड़ा नेनु मीकु परिचयं चेस्तानु। इप्पुडु इकड़ा एपी हिस्टरी अनेदी ग्रूप 2 अभ्यर्थुलानु दृष्टिलो पेट्टुकोनि चूसिनट्लयिते 75 मार्कुलु मनकु रावडं जरुगुतुंदी। अंटे गतंलो लागा काकुंडा प्रस्तुतमु उन्नटुवंटि पोटी प्रपंचंलो मनकि चाला भिन्नंगा अध्ययनं चेयाल्सिनटुवंटि अवसरं एपी हिस्टरीनि। एला डैरेक्ट बिट्स काकुंडा డైరెక్ట్ బిట్స్ కాకుండా ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఓరియంటేషన్ లో చాలా డెప్త్ గా అధ్యయనం చేసినప్పుడు మాత్రమే మనము కనీసం 70 మార్కులు చేయడానికి అవకాశం ఉంటదండి 75 మార్కుల్లో। ఆ ఓరియంటేషన్ లోనే మన ప్రిపరేషన్ కొనసాగాలి, లేదంటే మనం సక్సెస్ కాకపోవడానికి కారణాలు అవే అని మనం గుర్తించుకోవాలి। ఇక్కడ విషయం ఏంటంటే గతంలో ముఖ్యమైన రాజేవరు, ఆయన బిరుదులు ఏంటి, ఆయన ఆస్థాన కవి ఎవరు, ఇలాంటి క్వశ్చన్స్ అడగడం జరిగింది। కానీ గత 5 సంవత్సరాల నుండి ఇప్పటి వరకు జరిగిన పోటీ పరీక్షలను మనం పరిశీలించినట్లయితే అనేక సందర్భాలు సరైనదేది సరికానిదేది వరుస క్రమంలో పేర్కొనము, ఆరోహణ క్రమంలో అవరోహణ క్రమంలో ఈ ఓరియంటేషన్లో మన క్వశ్చన్స్ వస్తున్నాయి। అంతే కాదు, ఓన్లీ రాజకీయ చరిత్రనే కాదు, హిస్టరీ అంటే పరిపాలన విధానం, సాంఘిక పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, మత పరిస్థితులు, సాహిత్యము, శిల్పకళ ఈ ఓరియంటేషన్లో అత్యధికంగా మన ప్రిపరేషన్ కొనసాగాలి। ఎక్కువగా మనకు బిట్స్ వచ్చేటువంటివన్నీ కూడా మనకు ఈ సామాజిక ఆర్థిక మత పరిస్థితులు, శిల్పకళ, సాహిత్యము ఈ ఓరియంటేషన్ లో అత్యధికంగా ప్రశ్నలు రావడం జరుగుతుంది। మరి అలానే రాజకీయ పరిస్థితులను పూర్తిగానే చదవకుండా ఉండడం కాదు, రాజకీయ పరిస్థితులు అంటే అందులో మనకు పరిపాలించినటువంటి రాజుల వంశ క్రమము వారి క్రోనాలజీ వస్తుంది, అంటే వారికి సంబంధించినటువంటి భావజాలమే కాబట్టి అట్లానే మనము రాజకీయ పరిస్థితులను పూర్తిగా వదిలిపెట్టనటువంటి అవసరం లేదు। రాజకీయ కోణాన్ని కూడా మనం ముఖ్యమైనటువంటి ఓరియంటేషన్ లో అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది। ఇప్పుడు మనం క్లాస్ ప్రారంభిద్దాం। మనము ఏపీ హిస్టరీలో అండి ఫస్ట్ టాపిక్, మనకు చాలా పెద్ద టాపిక్, చాలా ముఖ్యమైనటువంటి టాపిక్। మీరు ఏపీపీఎస్సీ ఆవిర్భవించినప్పటి నుండి మీరు క్వశ్చన్ పేపర్ ని గనుక పరిశీలిస్తే నేటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్ లో జరిగినటువంటి పోటీ పరీక్షలను పరిశీలిస్తే మనకి అత్యధికంగా గ్రూప్ 2 లో అండి ఈ ఒక్క టాపిక్ నుండే అనేక సందర్భాలు ఒక 8 కావచ్చు, 10 కావచ్చు, 12 కావచ్చు, 15 ఓ ఇలా ఈ ఒక్క టాపిక్ నుండే ఒక్కొక్క సందర్భంలో 8, ఒక సందర్భంలో 10 క్వశ్చన్స్, ఒక సందర్భంలో 12 క్వశ్చన్స్, ఒక సందర్భంలో 15 క్వశ్చన్స్ ఇలా వచ్చిన సందర్భాలు ఉన్నాయి।
अंटे इदि चाला पेद्द टापिक मोदटि टापिक चाला मुख्यमैनटुवंटि टापिक ई टापिक नु गनुक मीरु पूर्तिगा अर्थवंतंगा अवगाहन चेसुकुन्नट्लयिते ఇక మిగతా టాపిక్స్ ప్రాచీన ఆంధ్రదేశ చరిత్ర కావచ్చు మధ్యయుగ ఆంధ్రదేశ చరిత్ర కావచ్చు ఒక క్రోనాలజికల్ ఆర్డర్ లో చాలా స్పష్టంగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ మొదటి టాపిక్ ను మీరు చాలా క్షుణ్ణంగా అర్థవంతంగా అవగాహన చేసుకునే ప్రయత్నం చేయండి ఓకే ఫ్రెండ్స్ మిత్రులారా ఇప్పుడు మనం టాపిక్ ప్రారంభించబోతున్నాం ఫస్ట్ యూనిట్ లో ఫస్ట్ టాపిక్ ఆంధ్ర శాతవాహనులు ఓకే మరి టాపిక్ ను మనం ప్రారంభించే ముందు అసలు ఆంధ్ర శాతవాహనులు అంటే అసలు ఆంధ్రులు శాతవాహనులు ఒకరేనా అసలు ఆంధ్ర శాతవాహనులు ఎవరు అసలు వారి పుట్టుపూర్వతరాలు ఎక్కడ వారి కుల ప్రస్తావన ఏంటి వారి జన్మస్థలం ఏంటి వారి పరిపాలన విధానము వారి సాంఘిక ఆర్థిక మత పరిస్థితులు వారి సాంఘిక ఆర్థిక పరిస్థితులు సాహిత్యము శిల్పకళ ఇవన్నింటిని కూడా మనము పూర్తిగా లోతైన దిశలో అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఓకే మరి ఆంధ్ర శాతవాహనులు వీరు ఏ కాలానికి చెందినవారు అనే విషయాన్ని కూడా మనం అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది ఇప్పుడు ఆంధ్ర శాతవాహనులు అనే విషయాన్ని చూస్తే అసలు ఈ ఆంధ్ర శాతవాహనులు ఎవరు ఎవరికి సామంతలుగా ఉన్నారు అంటే ఉత్తర భారతను పరిపాలిస్తున్నటువంటి మౌర్యులకు సామంతలుగా ఉన్నటువంటి వారండి ఆంధ్ర శాతవాహనులు మౌర్యులకు సామంతలుగా ఉన్నారు ఈ ఆంధ్ర శాతవాహనులు మౌర్య సామ్రాజ్యము క్షీణ దశలో ఉన్నప్పుడు మౌర్య సామ్రాజ్యము క్షీణ దశలో ఉన్నప్పుడు మౌర్య సామ్రాజ్య పతనానంతరము దక్కన్లో ఆంధ్రలో శాతవాహనులు పరిపాలనకు వచ్చారు దక్కన్లో శాతవాహనులు పరిపాలనలకు వచ్చారండి దక్కన్లో లేదా ఆంధ్రలో శాతవాహనులు పరిపాలనలకు రావడం జరిగింది మరి ఇదే మౌర్య సామ్రాజ్య పతనానంతరము దక్కన్లో దక్షిణ భారతవనిలో శాతవాహనులు పరిపాలనలకు వచ్చినప్పుడు వాయువ్య భారతలో అండి వాయువ్య భారతలో కుషానులు పరిపాలనకు రావడం జరిగింది అదే ఉత్తర భారతలో అండి ఉత్తర భారతలో ఎవరు అంటే శుంగులు అండి శుంగులు తదనంతరము కన్వులు కన్వులు తదనంతరము గుప్తులు ఇలా ఉత్తర భారత్కు ఉత్తర భారత్ను వరుస క్రమంలో పరిపాలించినటువంటి రాజవంశాలు శుంగుల తదనంతరం అంటే మౌర్య సామ్రాజ్య పతనానంతరము దక్షిణ భారతవనిలో లేదా దక్కన్లో ఆంధ్ర శాతవాహనులు పరిపాలనకు వచ్చారు వాయువ్య భారత్లో కుషానులు వచ్చారు ఉత్తర భారత్లో శుంగులు కన్వులు గుప్తులు రావడం జరిగింది వీరు మౌర్య పరిపాలకులకు సామంతలుగా ఉన్నటువంటి వారు ఆంధ్ర శాతవాహనులు అంటున్నాం మరి ఈ ఆంధ్ర శాతవాహనులు ఎంతమంది రాజులు ఎన్ని సంవత్సరాలు పరిపాలించారంటే 30 మంది రాజులండి 450 లేదా 60 సంవత్సరాలు పరిపాలించారు 30 మంది రాజులు 450 60 సంవత్సరాలు పరిపాలించినట్లు మనకు పురాణాలు చెప్తున్నాయి ఆధారాలుగా పురాణాల ప్రకారము ఆంధ్ర శాతవాహనులు సుమారు 30 మంది రాజులు 450 60 సంవత్సరాలు పరిపాలించినట్లు మనకు పురాణాలు పేర్కొంటున్నాయి ఈ విషయాన్ని బట్టి మనము చూస్తే దక్షిణ భారతవనిలోనే కాదు భారతదేశ చరిత్రలోనే
450 సంవత్సరాలు పరిపాలించిన ఒకే ఒక రాజవంశం అండి అది ఆంధ్ర శాతవాహనులు అని చెప్తున్నాం. చాలా సందర్భాలు ఏపీపీఎస్సి లో మనకు అడిగినటువంటి క్వశ్చన్ ఏందంటే భారతదేశాన్ని అతి సుదీర్ఘంగా ఎక్కువ కాలము పరిపాలించిన ఒకే ఒక రాజవంశము ఏది అని మనకు క్వశ్చన్ అడుగుతున్నారు. అడిగి చూడండి ఆప్షన్ లో ఏం పెడుతున్నారు, ఏమేం ఆప్షన్స్ ఇస్తున్నారు అంటే మనం కన్ఫ్యూజ్ కావడానికి చూడండి. ఇక్కడ శాతవాహనులు ఏ బి మౌర్యులు సి ఢిల్లీ సుల్తానులు సి ఢిల్లీ సుల్తానులు డి మొఘలాయిలు. చూడండి ఇక్కడ క్వశ్చన్ ఏంటి, భారతదేశాన్ని అతి సుదీర్ఘంగా పరిపాలించిన ఒకే ఒక రాజవంశం ఏది అని మన క్వశ్చన్ అడుగుతున్నారు. కానీ చాలామంది విద్యార్థి మిత్రులు మనకి ఆన్సర్గా ఢిల్లీ సుల్తానులో మొఘలాయిలో ఆన్సర్ చేస్తున్నారు. కానీ కాదు, వీరందరికంటే అత్యధికంగా ఇన్ని సంవత్సరాలు పరిపాలించిన ఒకే ఒక రాజవంశము శాతవాహనులు. ఇలా అనేక రాజవంశాలు ఉన్నాయి ఢిల్లీ సుల్తాన్లలో. బాన్సా ఖిల్జీ తుగ్లక్ సయ్యద్ లోడి మీకు తెలుసు. ఇక్కడ క్వశ్చన్ ఏంటి, భారతదేశాన్ని పరిపాలించిన అతి సుదీర్ఘంగా పరిపాలించిన ఒకే ఒక రాజవంశము అది ఆంధ్ర శాతవాహనులు. ఇగో చూడండి ప్రారంభంలోనే ఈ స్టేట్మెంట్ను మనకు క్వశ్చన్ రూపంలో అనేక సందర్భాలు ఏపీపీఎస్సిలో అడిగినటువంటి సందర్భం. అంటే మనం క్లాసు చెప్పుకునేటప్పుడు గతంలో ప్రీవియస్ పేపర్లో క్వశ్చన్స్ ఎన్ని విధాలుగా రావడం జరిగింది, ఏ మోడల్స్లో క్వశ్చన్ ఫ్రేమ్ చేయడం జరిగింది అనే విషయాన్ని కనుక మనము ప్రతి టాపిక్లో గుర్తు చేసుకున్నట్లయితే మీకు ఆ టాపిక్ అర్థమవుతుంది, క్వశ్చన్ ఇలా వచ్చిందా అనే విషయం కూడా మీకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. ఓకే, ఇక్కడ మరి ఇంతమంది ఇన్ని సంవత్సరాలు పరిపాలించారన్నాం. మౌర్య సామ్రాజ్య పతనానంతరము ఈ దక్షిణ భారత్లో, వాయువ్య భారత్లో, ఉత్తర భారత్లో ఏ రాజవంశాలు కొనసాగాయి అని కూడా చెప్పుకున్నాం. వీరు ఎవరికి సామంతులు అన్నాం, ఈ మౌర్యులకు సామంతులుగా ఉన్నారని చెప్పుకున్నాం. ఇది కూడా మనకు ఏపీపీఎస్లో ప్రీవియస్ బిట్. ఆంధ్ర శాతవాహనులు ఎవరికి సామంతులుగా పనిచేశారు అని కూడా మన క్వశ్చన్, మౌర్యులకు సామంతులుగా పనిచేశారు అని చెప్తున్నాం. ఇక్కడ ఆంధ్ర శాతవాహనులు ఈ టాపిక్ చెప్పుకునే క్రమంలో అసలు ఆంధ్రులు శాతవాహనులు అనే విషయాన్ని మనము విడమరచి చూసినట్లయితే ముందు అసలు ఈ ఆంధ్రులు అనే ప్రస్తావన ఎందులో ఉంది అనే విషయాన్ని మనం ఒకసారి చూద్దాం. ఆంధ్రుల ప్రస్తావన అనే విషయాన్ని చూద్దాం. ఆంధ్రుల ప్రస్తావన ముందు ఆంధ్రుల ప్రస్తావన అనే విషయాన్ని చూసి మళ్ళీ మనం శాతవాహనులు అనే కాన్సెప్ట్ను కూడా, అసలు శాతవాహనులు ఎవరు, శాతవాహనులు అనే పేరు ఎలా వచ్చింది, అసలు ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరేనా, ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరు కాదు అనే అభిప్రాయాన్ని వెలిబుచ్చిన వారు ఉన్నారు, ఆంధ్రులు శాతవాహనులు ఒక్కరే అనే అభిప్రాయాన్ని కూడా వెలిబుచ్చిన వారు ఉన్నారు. వీరిని మనం పూర్తిగా వివరణాత్మకంగా పరిశీలిద్దాం. మరి ఆంధ్రుల ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనపడుతుంది. ఐతరేయ బ్రాహ్మణంలో తర్వాత మెగాస్థానిస్ ఇండికా గ్రంథంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది.
తర్వాత సోమదేవ సూరి రాసిన కథాసరిత్సాగరంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. శేరి వణిజ జాతకంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. భీమసేన జాతకంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. అశోకుని 13వ శిలాశాసనంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. అశోకుని 13వ శిలాశాసనంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. మహాభారతంలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఆంధ్రుల ప్రస్తావన ఒకటి ఐతరేయ బ్రాహ్మణంలో ఉంది, రెండు మెగస్థాని సిండికా గ్రంథంలో ఉంది, మూడు సోమదేవ సూరి రాసిన కథాసరిత్సాగరంలో ప్రస్తావించబడింది, శేరి వణిజ జాతకంలో, భీమసేన జాతకంలో, అశోకుని 13వ శిలాశాసనంలో, మహాభారతంలో, వీటన్నింటిలో కూడా ఆంధ్రుల ప్రస్తావన ఉంది. ఓకే, మరి మన క్వశ్చన్స్ ఈ ఆంధ్రుల ప్రస్తావన పైన ఎన్ని రకాలుగా అడుగుతున్నారు అంటే, ఈ క్రింది వాణిలో ఆంధ్రుల ప్రస్తావన ఉంది, ఈ క్రింది వాణిలో ఆంధ్రుల ప్రస్తావన ఎక్కడ ఉంది, ఇది క్వశ్చన్. ఎగ్జాంపుల్ ఏ ఐతరేయ బ్రాహ్మణము, బి శేరి వణిజ జాతకము, ఏ ఐతరేయ బ్రాహ్మణము, సి అశోకుని 13వ శిలాశాసనము, డి పైవన్నీ. క్వశ్చన్ ఏంటిది, ఆంధ్రుల ప్రస్తావన ఎక్కడ ప్రస్తావించబడింది క్వశ్చన్, లేదా ఆంధ్రుల ప్రస్తావన ఈ క్రింది వాణిలో ఎందులో ఉంది, ఇది క్వశ్చన్. ఏ ఐతరే బ్రాహ్మణము, బి శేరి వణిజ జాతకము, సి అశోకుని 13వ శిలాశాసనము, డి పైవన్నీ. ఇప్పుడు ఆన్సర్ ఏంటి, పైవన్నీ ఇలా అడిగినప్పుడు, ఇలా అడిగినప్పుడు మాత్రమే. ఈ క్రింది వాణిలో మొట్టమొదటిసారిగా ఆంధ్రుల ప్రస్తావన ఎక్కడ ప్రస్తావించబడింది చూడండి, మళ్ళీ క్వశ్చన్ ఒకసారి, ఈ క్రింది వాణిలో మొట్టమొదటిసారిగా ఆంధ్రుల ప్రస్తావన ఎక్కడ ప్రస్తావించబడింది, ఏ ఐతరే బ్రాహ్మణము, బి శేరి వణిజ జాతకము, సి అశోకుని 13వ శిలాశాసనము, డి పైవన్నీ. ఇప్పుడు మొట్టమొదటిసారి అంటున్నాము కాబట్టి ఐతరేయ బ్రాహ్మణము మనకు ఆన్సర్ అండి. కామన్గా ప్లెయిన్గా క్వశ్చన్ను అడిగినప్పుడు మాత్రమే పైవన్నీ ఆన్సర్. ఈ వీటన్నింటిలో ఏది ఇచ్చినా పైవన్నే. మనం ఇప్పుడు ఆప్షన్స్ 4 కాబట్టి 4 రాసుకున్నాం, కానీ మనము రాసినది ప్రతి ఒక్కటింట్లో ప్రతి ఒక్కటి ఏవైనా 3 పైవన్నీ ఇచ్చినా రైట్ ఆన్సరే. కానీ ఐతర్ మొట్టమొదటిసారి ఆంధ్రుల ప్రస్తావన ఎందులో ప్రస్తావించబడింది అని అడిగినప్పుడు మాత్రము 3 డి పైవన్నీ అన్నప్పటికీ ఐతరే బ్రాహ్మణములో ఆన్సర్ పెట్టాలి. ఎందుకు అంటే ఆంధ్రుల ప్రస్తావన అనేది వీటన్నింటికంటే ముందు మొట్టమొదటిసారిగా ఈ సాహిత్యంలో ప్రస్తావించబడింది, ఈ సాహిత్యంలో చెప్పబడింది మొట్టమొదటిసారిగా అన్నప్పుడు మాత్రమే ఐతరేయ బ్రాహ్మణంలో మనకి ఇది రైట్ ఆన్సర్. చూడండి వీటన్నింటిలో మరి ఐతరేయ బ్రాహ్మణంలో మొట్టమొదటిసారిగా ఆంధ్రుల ప్రస్తావన ప్రస్తావించబడింది అన్నాం, మరి ఏ రూపంలో ప్రస్తావించబడింది, ఏ విధంగా చెప్పబడింది అని అంటే శునేశ్యపుని కథ రూపంలో
కథా రూపంలో ఆంధ్రుల ప్రస్తావన చెప్పబడింది అండి. ఐతరేయ బ్రాహ్మణంలో ఆంధ్రుల ప్రస్తావన ఏ కథ రూపంలో చెప్పబడింది అంటే సునేశపుని కథ రూపంలో చెప్పబడింది. అసలు ఏంటి సునేశపుని కథ అంటే, ఒక విశ్వామిత్రుడు, ఈ విశ్వామిత్రునికి అండి, ఈ విశ్వామిత్రునికి 50 మంది సంతానం అండి, 50 మంది సంతానం విశ్వామిత్రునికి. ఒకానొక సందర్భంలో ఈ సునేశపుని అనే అతన్ని ఎవరో ఒకరు సంహరిస్తుండగా ఇతన్ని మరణాన్ని తట్టుకోలేక విశ్వామిత్రుడు అనేవాడు ఈ సునేశపునిని రక్షించిన వాడైనాడు. ఈ సునేశపునిని రక్షించి సునేశపునిని తీసుకొని తన 50 మంది కుమారుల వద్దకు వచ్చి, అయ్యా కుమారులారా, ఈ సునేశపునిని మీ సోదరునిగా భావించండి అని ఈ విశ్వామిత్రుడు తన కుమారులను వేడుకున్నాడండి, తన 50 మంది కుమారులను వేడుకున్నాడు. అట్టి పరిస్థితుల్లో ఎవరి సునేశపుని, ఎవరు అతను, నువ్వేం మాట్లాడుతున్నావని స్వయాన తన తండ్రినే ధిక్కరించినటువంటి వారు ఈ 50 మంది కుమారులు. అలాంటి పరిస్థితుల్లో ఈ విశ్వామిత్రుడు తన 50 మంది కుమారులను ఆర్య వ్రతాన్ని వదిలి దక్షిణాభారతానికి వెళ్ళవలసిందిగా శపించిన వాడైనాడు ఈ విశ్వామిత్రుడు శపించిన వాడైనాడు. ఆర్యవ్రతాన్ని వదిలి దక్షిణాభారతానికి వెళ్ళవలసిందని తన తండ్రి విశ్వామిత్రుడు తన యాభై మంది కుమారులను శపించిన వాడైనాడు. ఇట్టి నేపథ్యంలోనే ఈ విశ్వామిత్రుని 50 మంది కుమారులు దక్షిణాభారతానికి వలస వచ్చిన సందర్భంలో మూతిభా పులిందా పిటినిక శభరా ఇలాంటి తెగలుగా దక్షిణాభారతానికి వచ్చిన వారైనారు చూడండి. అంటే ఇక్కడ మనకు అంతర్గతంగా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో మనము ఒక విషయాన్ని ఇందులో పసిగట్టాలి. ఏంటి ఆ విషయము చూద్దాం. ఐతరేయ బ్రాహ్మణము లో ఆంధ్రుల ప్రస్తావన ఏ రూపంలో కనపడుతుంది? సునేశపుని కథ రూపంలో కనపడుతుంది. సునేశపుని కథ ఏంటిది స్టోరీ? సింపుల్. ఒక విశ్వామిత్రుడు అనే అతను సునేశపునిని సంవరిస్తుండగా ఆపి ఈ సునేశపునిని తన 50 మంది కుమారుల వద్దకు తీసుకొని వచ్చి, అయ్యా కుమారులారా, ఈ సునేశపునిని మీ సోదరునిగా భావించండి అని తన కుమారులను అడిగిన సందర్భంలో తన కుమారులు తండ్రి అయిన విశ్వామిత్రుణ్ణి ధిక్కరించగా, కోపోద్రిక్తుడైన ఈ విశ్వామిత్రుడు తన 50 మంది కుమారులను ఆర్యవ్రతాన్ని వదిలిపెట్టి దక్షిణాభారతానికి వెళ్ళవలసిందని శపించిన సందర్భంలో మూతిభా పులింద పిటినిక శభర ఇలాంటి తెగలుగా దక్షిణాభారతానికి వెళ్ళిన వారైనారు. ఈ రూపంలో మనకు ఆంధ్రుల ప్రస్తావన కనబడుతుంది మొట్టమొదటిసారిగా ఐతరేయ బ్రాహ్మణంలో. అంటే ఆంధ్రదేశంలో ఉన్నటువంటి తెగలు, ఆంధ్రదేశంలో ఉన్నటువంటి జాతులు మూతిభా పులింద పిటినిక శబర, ఇవి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి తెగలు కాబట్టి ఈ రూపంలో ఆంధ్రుల ప్రస్తావన ఐతరేయ బ్రాహ్మణంలో కనపడుతుంది. గతంలో ఏపీపీఎస్సీలో మనకు అడిగిన క్వశ్చన్ స్టైల్ ఏంటంటే, మూతిభా పులింద పిటినిక శబర అనే తెగల
ప్రస్తావన ఈ క్రింది వాణిలో ఎందులో ప్రస్తావించబడింది ఎందులో ప్రస్తావించబడింది అని మనకు క్వశ్చన్ అడిగి ఆప్షన్స్ వైత్రేయ బ్రాహ్మణము కథ సరిత్సాగరము శేరివని జాతకము మెగస్థాని సిండికా గ్రంథము ఇలా ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు ఆన్సర్ ఏంటి మనకిప్పుడు? మీరు చూసిన దాన్ని బట్టి మీకు ఇప్పుడు ఏమర్థమవుతుంది? ఐతరేయ బ్రాహ్మణము చూడండి, అంటే కాన్సెప్టు కనుక మనము చదివినట్లయితే, ఇలా మనకు క్వశ్చన్ ఇచ్చినట్లయితే మనం ఇలా ఆన్సర్ను చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడు కానీ ఏ టాపిక్ అయినా ఏ సబ్జెక్టునైనా మనం ఇలా కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ప్రిపరేషన్ కొనసాగిస్తే ఇగో ఇలా ఇచ్చినప్పటికీ ఆన్సర్ ఇలా చేయవచ్చు. ఇది నేను చెప్పడం కాదు, గతంలో ఏపీపీఎస్సీలో ఎన్నోసార్లు అడిగినటువంటి క్వశ్చన్, జనరల్ స్టడీస్లో భాగంగా అడిగారు, ఏపీ హిస్టరీలో భాగంగా కూడా అడగడం జరిగింది. ఈ విషయాన్ని చాలా స్పష్టంగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మరో విషయము, ఇక్కడ ఒక టెక్నికల్ పాయింట్ను మనం కనుక చూసినట్లయితే చూడండి, ఐతరేయ బ్రాహ్మణము ప్రకారము ఈ ఆంధ్ర శాతవాహనులు ఏ జాతికి చెందినవారు అని కూడా క్వశ్చన్ అడిగారు మనకు. కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, ఇవి ఏ బుక్లో లేవు అని అంటారు? అంత డెప్త్గా అడుగుతున్నటువంటి సందర్భం క్వశ్చన్ ఫ్రేమింగ్ మనం చూడాలి. మీరు ఏంటిది, ఐతరేయ బ్రాహ్మణము ప్రకారము ఆంధ్ర శాతవాహనులు ఏ జాతికి చెందినవారు? ఏ ద్రావిడ, బి ఆర్య, సి యక్షని, డి పైవణి. చూడండి లాజిక్ క్వశ్చన్, ఐతరేయ బ్రాహ్మణము ప్రకారము ఆంధ్ర శాతవాహనులు ఏ జాతికి చెందినవారు? మీకు ఈ కాన్సెప్ట్ కనుక అర్థమైనట్లయితే మీరు ఇప్పుడు ఈ ఆన్సర్ను చేయగలుగుతారు. ఇలానే మనకు గతంలో అడిగినటువంటి క్వశ్చన్, రైట్? ఏ ద్రావిడ, బి ఆర్య, సి యక్షని, డి పైవణి. డి పైవణి. అయితే ఇక్కడ మీరు ఏది ఆన్సర్ పెట్టే అవకాశాలు ఉంటాయి? దాదాపుగా దక్షిణ భారతం అని ద్రావిడులు కాబట్టి ద్రావిడులు అనుకునే అవకాశం ఉంటుంది. అదే దక్షిణ భారతంలో ఆంధ్రదేశంలో యక్షని జాతుల వారు కూడా ఉన్నారు కాబట్టి వీరే అనుకునే అవకాశం ఉంటుంది. అయ్యో మనం ద్రావిడులము ఆర్యులం కాదు కదా అనే అవకాశం ఇది పెట్టకపోవచ్చు. ఒకవేళ ఇది కూడా ఉన్నదని అనుకుంటే డి పై వన్ పెడతారు. ఏ మరి బి ఇయ్యలేదు కదా ఇక్కడ, ద్రావిడనా యక్షని, ఏ మరి బి ఇస్తే ఆన్సర్ ఇవే పెట్టేవాళ్ళు. అరే ఈ రెండు అవుతున్నాయి కదా, ఆర్య అయితే కనపడటం లేదు అని మూడు కూడా పెట్టే అవకాశం ఉంటుంది, లేదా ఏనో సీనో పెట్టే అవకాశం ఉంటుంది. కానీ ఇక్కడ చాలా లాజిక్ కాన్సెప్ట్ ఓరియంటేషను ఐతరేయ బ్రాహ్మణము ప్రకారం అండి ఆంధ్ర శాత వాళ్ళు ఈ ఆప్షన్లో మనకు రైట్ ఆన్సరు ఆర్య జాతికి చెందినవారు. ఎలా చెప్పుకున్నాము, తన తండ్రే స్వయాన విశ్వామిత్రుడు తన 50 మంది కుమారులను ఆర్య వ్రతాన్ని వదిలి దక్షిణ భారతవనికి వెళ్ళవలసిందని శపించిన వాడైనాడు. కాబట్టి ఈ ఆధారాన్ని బట్టి గతంలో ఈ తెగలకు చెందిన అతని సంతానం ఏ జాతికి చెందిన వారిగా మనం భావిస్తున్నాము? రైట్ ఆన్సర్, ఆర్య జాతికి చెందిన వారిగా భావిస్తున్నాము. ఓ ఇలా మనము చదవాలి. కాబట్టి ఈ క్వశ్చను కూడా గతంలో అడిగారు. మీకు డౌట్ రావచ్చు, ప్రతిదీ అడిగిందని చెప్తుండు, చెప్పిన 15 మినిట్స్ క్లాస్లోనే సారు 15 మినిట్స్ క్లాస్లోనే ఇవన్నీ కూడా ఇప్పటి వరకు ఇన్ని క్వశ్చన్స్ అడిగారని చెప్తున్నారని మీరు అనుకోవచ్చు. ఏపీపీఎస్సీ ఆవిర్భవించినప్పటి నుండి ఇప్పటి వరకు జరిగిన ప్రీవియస్ ప్రశ్న పత్రాలను కనుక మీరు చూసినట్లయితే, మీరు పరిశీలించినట్లయితే నేను చెప్పినటువంటి ఈ ఇన్డెప్త్ కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఉన్నటువంటి ఈ క్వశ్చన్స్ చాలా స్పష్టంగా అడగడం జరిగింది. మీరు తదనంతరము ప్రీవియస్ పేపర్లు చూసిన తర్వాత నేను మీకు గుర్తొస్తా సారు చెప్పింది వాస్తవమే అనే విషయాన్ని మీరే నాకు గుర్తు చేసే అవకాశాలు ఉంటాయి మిత్రులారా.